ప్రతి ఒక్కరూ లాక్డౌన్ ని బాధ్యతగా పాటించాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. వద్దని చెప్తున్నా కొందరు అనవసరంగా బయటకు వస్తున్నారన్నారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని బండ్లగూడలో జాగీర్ కార్పొరేషన్ లో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకుల్ని కార్పొరేటర్ భూపాల్ గౌడ్ తో కలిసి పంపిణీ చేశారు. 500 మంది కార్మికులకు బియ్యం, నిత్యావసర సరుకుల్ని అందజేశారు. ఆకలితో ఎవరూ ఉండకూడదని నిత్య అవసరాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రతిరోజు కనీసం 5కి భోజన వితరణ కానీ 3 సరుకుల వితరణ కానీ ఇతర రాష్ట్రాలు ఇతర జిల్లాల నుంచి పేద ప్రజలందరూ కూడా కమ్యూనిటీల కేంద్రంగా భోజన కార్యక్రమం ఏర్పాటు చెప్పి వారు పిలిపించడం జరిగింది. నిన్న తిరిగి ఈ లాక్డౌన్ మే 3 వరకు పొడిగించినందున దానికి అనుగుణంగా కార్యకర్తలందరూ కూడా సమాయత్తమై ఒక ప్రణాళికాబద్ధంగా పేద ప్రజలందరికీ సేవ చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. దానిలో భాగంగానే ఈరోజు బండ్లగూడెం జాగీర్కి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఉన్న పారిశుద్ధ కార్మికులందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రేషన్ బియ్యం కానీ 3 సరుకుల వితరణ కానీ చేయడం జరుగుతూ ఉన్నది. తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రతిరోజు ప్రతి గ్రామంలో పోలింగ్ బూత్ల వారిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నాం. లాక్డౌన్ ఒక ప్రణాళిక ఆలోచనతోని ఇలా ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించింది. కానీ ప్రభుత్వానికి అధికారులకు సహకరించాల్సిన బాధ్యత మా అందరి మీద ఉన్నది. ఎవరికైతే ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నాయో వారు వెంటనే డాక్టర్లను కానీ సంబంధిత వైద్యులను కానీ సంప్రదించాల్సిన అవసరం ఉంది.